లేదు ఇప్పుడే కదా ఈ కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్ని ఇప్పుడే వచ్చాయి. ఈ రాష్ట్ర విభజన తర్వాత మన పరిస్థితి ఇలా అయిపోయింది. చెప్పాను కదా ఇందాక షోరూమ్ వాళ్ళకి ఇచ్చి గొడవలు మనకి ఇచ్చారు. చచ్చినట్టుగా గొడవల్లో సామాన్లు ఏదో రేటు కమ్మేసుకుని పోవాలి. షోరూమ్ విపరీతంగా బిజినెస్ పెరిగిపోతుంది. హైదరాబాద్ సిటీ విపరీతంగా పెరుగుతుంది. దాని ముందు నుంచి తెలుసు వాళ్ళకి. మనకేంటంటే మనకేం వచ్చిందంటే ఎలాగా ఈ బిల్లు పాస్ అవ్వదు అని. మీరు కూడా ఎవడో మాట్లాడలేదు బిల్లు పాస్ అవ్వలేదు అని. క్లియర్గా వాళ్ళు వేసిన బుక్ చూపించి చెప్పినా సరే ఎందుకో ఆంధ్రాలో ఏమి స్పందన రాలే. పెద్దవాళ్ళు ఎవడో దాన్ని నన్ను సపోర్ట్ చేయలే. ఈవెన్ మీడియా కూడా అయిపోయిందని ఇక్కడ చెక్కిందని అదే పట్టుకుని వెళ్తున్నాడని. ఇంత అన్యాయం అయిపోయి పార్లమెంట్లో పాస్ అవ్వకుండా పాస్ అయిపోయిందని అనౌన్స్ చేసినా మన స్టేట్లో ఎవడో మాట్లాడకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు ఏంటి చేసేది? తలుపులేసి టీవీ ఆపేసి అయిపోయింది బిల్లు అంటే తర్వాత వాళ్లే బుక్ వేశారు. ఆ బుక్లోనే రాశారు ఏంటి ఓటింగ్ మీటింగ్ ఏం జరగలేదు ఇవ్వలేదు ఆవిడ మీనా కుమారి గారు ఓటింగ్ రిజెక్ట్ చేసి పాస్ అయిపోయిందని ప్రకటించేశారు అని పార్లమెంటే ప్రకటించింది ఆ బుక్లో. ఆ బుక్ కట్టుకొచ్చి మొత్తుకుని 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 ఎవడో వెనక కోర్టులో వేశాను. లక్కీగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ ఎఫిడేవిట్ వేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఇది గొడవ కేంద్రంతో గొడవ, ఇది పార్లమెంట్తో గొడవ, స్పీకర్తో గొడవ. స్పీకర్ సీట్లో ఎవరున్నారు కదా భయ విషయం. కానీ చేసింది భయంకరమైనటువంటిది అనమాట. రేప్ కేసులు అంటారు అంతకన్నా దారుణం ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఏ మూడ్లో ఉన్నాడో ఆయన వచ్చి ఇందులో వేసాడు. అది కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసింది కాబట్టి వింటారేమో అని ఆశ. ప్రభుత్వం వేసింది కాబట్టి మొన్న వింటారనుకుని ఆఖరి మినిట్లో ఆయన రిటైర్ అయిపోయాడు. ఆ జోసెఫ్ గారని జడ్జి వింటానని చెప్పాడు. లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఇంక నేను 10 రోజుల్లో రిటైర్ అయిపోతాను, ఇది చాలా పెద్ద కేసు, ఇది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వింటారులేని పోయాడు. ఆయన వినున్నాం బాగుంది.